మొన్నటి ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ నుంచి కూడా టికెట్ ఫైనల్ రేంజ్ వరకు మీరు వెళ్ళారు, అంటే మీకా లేకపోతే ఆదిరెడ్డి భవానీ గారికా ఏంటి, ఒక లేడీకి అయితే ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు అనుకోవడం, కాపు సామాజిక వర్గం అయితే మీకే ఇవ్వాలని ఒక చర్చ నడిచింది. ఈ నేపథ్యంలో అంటే వచ్చే ఎన్నికలు ఇంకా 5 ఏళ్ళు టైం ఉంది, ఈ 5 ఏళ్ల కాలంలో ప్రజలతో మమేకం అవుతారా లేకపోతే ఎట్లా ఉంటారు, ఏ విధమైన కార్యాచరణ ఏ విధమైన వ్యూహంతో మీరు రాజకీయాల్లో ముందుకు వెళ్తారు? అంటే నేను ఇంకా అది నిర్ణయించుకోలేదండి. యాక్చువల్గా ఇప్పుడుతో ఇప్పుడు అయింది, అయిన తర్వాత ఏం చెయ్యాలా అన్నది తర్వాత నిర్ణయించుకున్నాను. సో ఫైనల్గా మీరు రాజమండ్రి ప్రజలకు చెప్పేదేంటి, 5 ఏళ్ల కాలంలో మీరు చేసిన కార్యక్రమాలు కానీ మీ జ్ఞాపకాలు అన్నీ పక్కన పెడతారు, ఇంకా ఎట్లాగ రాజమండ్రి అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారు? కొత్తగా మళ్ళీ ఎన్నికలు జరిగితే పాలకమండలి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇచ్చి మీరు ఇచ్చే సూచన ఏంటి? మ్యాక్సిమం మా వరకు చాలా వరకు చేసామండి. ఇంకా ఏంటంటే కొంచెం రిక్రియేషన్ స్పాట్స్ అనేది ఉండాలి. ప్రజలు ఏంటంటే ఈవినింగ్ టైం అయ్యేటప్పటికి కొంచెం పిల్లల్ని తీసుకొచ్చి సరదాగా ఆడిపించాలి, అలాంటివి కొన్ని ఉంటాయి. అలాంటివి కొన్ని చెయ్యాలంటే ఇప్పుడు గోదావరి బండి ఉంది మనకి పెద్దది, దాన్ని పక్కన మనం అవి చేద్దామని చెప్పి ఒక ప్రణాళిక సిద్ధం చేసాం. అలాగే హ్యావ్లాక్ బ్రిడ్జ్ ఒకటి అదొకటి అన్నది, అంటే అది ఏ స్థాయిలో ఉండవండి, జనరల్గా చెప్తున్నాను నేను, అదొకటి చేసుకునే పరిస్థితి ఉండాలి నెక్స్ట్ వచ్చేవాళ్ళకైతే కనుక అది ఉండాలని చెప్పి నా అభిప్రాయం. నన్ను నేను మాత్రం ఇక్కడి వరకు 5 ఇయర్స్ ఇలా నడుచుకొచ్చానంటే ప్రజల యొక్క సహకారం, అంటే వాళ్ళ ఆత్మీయానురాగాలే నన్ను నడిపించాయండి. ఎందుకంటే ఎక్కడ కూడా నాకు ప్రజల నుంచి అయితే నాకు ఎక్కడ కూడా మైనస్ పాయింట్లు అనేది రాలేదు నేను ఫేస్ చేసిన వాటిల్లో. అలాగే మీడియా వారి ద్వారా కొంతమంది ఏంటంటే రకరకాలుగా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే 100 మందిలో ఇద్దరు ఒకళ్ళు అయినా సరే నెగిటివ్ అనేది ఉంటుంది, ఎక్కడైనా సరే మనకి ప్లస్ మైనస్ అనేది ఉంటుంది. ఆ మైనస్ అనేది ఏదో అనుకోవడానికి కూడా ఆస్కారం కూడా లేదు ఎవరికి కూడా, అంటే అంత నిజాయితీగా అంత నిబద్ధతగా ఈ 5 ఇయర్స్ కూడా పనిచేశాను అన్న సాటిస్ఫాక్షన్ ఉంది. అలాగే మిత్రులు అవనివ్వండి, శ్రేయ అభిలాషులు అవనివ్వండి, ప్రతినిధులు అందరూ కూడా, అందరి యొక్క సపోర్టు, కార్పొరేటర్స్ అలాగే అధికారులు అలాగే సిబ్బంది అందరి సమన్వయంతో, ఈవెన్ బయటికి వెళ్ళినప్పుడు శానిటేషన్ వర్కర్స్ కూడా ఒకసారి వాళ్ళందరూ కూడా నిరాహారదీక్ష చేయడం జరిగింది. అంటే యాంటీగా అప్పుడు కూడా వాళ్ళని పిలిచి మాట్లాడితే వెంటనే వాళ్ళందరూ కూడా రియలైజ్ అయ్యి వెంటనే డ్రాప్ అవుట్ అవ్వడం జరిగింది. అంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ నాకంతా కూడా హ్యాపీనెస్ ఇచ్చినవే ఎక్కువ జరిగాయి. కొన్ని అంటే మంచి చెడు ఉంటుంది, నా దృష్టిలో మంచి పళ్ళే నాకు ఎక్కువ జరిగింది, చెడు నెగ్లిజిబుల్గా తీసుకున్నాను నేను. అది దాన్ని మన మంచితో పోలిస్తే చెడుని పక్కన పెట్టాలి అన్న దాంతో నడవడం జరిగింది. అలాగే సక్సెస్ఫుల్గా ఈ 5 ఇయర్స్ కంప్లీట్ జరగడానికి నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తాను. మేయర్గా మీరు చాలా చాలా చోట్ల పర్యటనలు చేశారు, కొన్ని విదేశాలు కూడా వెళ్ళడం జరిగింది. మీకు నచ్చిన సిటీ ఏమనిపించింది, ఎట్లా అక్కడ ఉన్నాయనిపించింది? యాక్చువల్గా మన ఇండియాలో అంటే నేషనల్ వైజ్ కొన్ని కాన్ఫరెన్సెస్కి, అంటే ఇక్కడ ఇండియాలో అయితే కనుక చాలా కాన్ఫరెన్సెస్కి నేను అటెండ్ అయ్యానండి. జైపూర్ అలాగే ఢిల్లీ, ముంబై అలాగే హైదరాబాద్ ఇట్లా చాలా ప్లేసెస్ అటెండ్ అయ్యాను. కానీ ముంబై బెటర్గా అనిపించింది నాకు చూసిన వాటిలో. కానీ వాటిలన్నిటికంటే కూడా నాకు రాజమండ్రిలోనే మనం నేను ఇక్కడ రాజమహేంద్రంలో బాగా చేస్తున్నామేమో అనిపించింది. కాకపోతే వెళ్ళిన కాన్ఫరెన్స్లో కొన్ని టిప్స్ తెలుస్తాయి మనకి, అంటే ఏ విధానంలో వెళ్తే ఎలా ఉంటుంది, దాన్ని మనం ఎలా అది కూడా నాకు కొంత ఉపయోగపడిందండి. సిటీ డెవలప్మెంట్లో ఏ విధానంలో వెళ్తే మనకు ఉపయోగపడుతుంది అన్న విధానాలు తీసుకున్నప్పుడు కొన్ని నేను అవి తీసుకొని ఇక్కడ మీటింగ్ పెట్టి, మీటింగ్లో కానివ్వండి అలాగే ప్రెస్ మీట్లో చెప్పడం, అలాగే ఎక్కువ మీటింగ్స్లో నాకు ఎక్కువ పాయింట్స్ మీద వాళ్ళతో డిస్కస్ చేసి ఈ విధంగా వెళ్ళండి, ఈ విధంగా వెళ్తే బాగుంటుంది, అలా చేసిన అచీవ్ చేసాం కూడా చాలా చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాగే అవి కూడా మాకు కనబడుతున్నాయి, అంటే ఆ సౌకర్యవంతాలు. ప్లాస్టిక్ బ్యాన్ అనేది మనం పెట్టుకున్నాము. ఆల్రెడీ నేను మాంట్రియల్ వెళ్ళినప్పుడు
ఇదే సబ్జెక్ట్ మీద అక్కడ చాలా వ్యాస్ట్గా డిస్కస్ చేయడం జరిగింది. అక్కడ గాజు బాటిల్స్ తోటి వాటరు అందరికీ కూడా సప్లై చేశారు. అలాగే ప్లాస్టిక్ని మ్యాక్సిమం వదిలే విధంగా, ఎందుకంటే సముద్ర జలాలు మనకి అవి కూడా కలుషితం అవుతున్నాయి. ఎన్నో జలచరాలు ఈ ప్లాస్టిక్ తినడం వల్ల, అలాగే వాటిల్లో కూరుకుపోయి కూడా చాలా జలచరాలు నశించిపోతున్నాయి. ఇవన్నీ కూడా మనకి ఒక సైకిల్ అనేది ఉండాలి. పర్యావరణం అనేది ఒక సైకిల్, ఆ సైకిల్ మనం కాపాడుకున్నప్పుడే మనకి మంచి వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తాయి. కాబట్టి అవన్నీ కూడా తగ్గించుకోవాలన్న దాని మీద మేము ప్లాస్టిక్ బ్యాన్ని ఇంకా కఠినతరం చేసాం. అంటే ఒక 1 ఇయర్ వరకు మేము తక్కువ జరిమానా విధించాలనుకున్నది, ఒక 1 ఇయర్ వదిలేసాం. ఎందుకంటే ఒకేసారి ఇంపోజ్ చేసిన పబ్లిక్ నుంచి రెవల్యూషన్ వస్తుందన్నది ఒక మా కాన్సెప్ట్. దాంతో మేము ఒక 1 ఇయర్ వాళ్ళకి వదిలేసాం ఛాన్స్. తర్వాత కొంచెం స్ట్రిక్ట్గా చేసి కొంతవరకే ఫైన్ వేయడం మొదలుపెట్టాం. తర్వాత కొంచెం పెంచుకుంటూ ఈ మధ్య కాలంలో ఇంకా ఎక్కువ కూడా కఠినతరం చేయడం, అలాగే ఎక్కువ చర్యలు చేపట్టడం. ఎవ్రీ ఈవినింగ్ కూడా ప్రతి అధికారి ప్రతి చోటుకి వెళ్ళి ప్లాస్టిక్ బ్యాన్ చేయడం మీద వర్క్ చేస్తున్నారు. అలాగే నేను ప్రత్యేకంగా ఎన్నో స్కూల్స్లో మీటింగ్స్ పెట్టడం జరిగింది. అలాగే రైతు బజార్లకు వెళ్ళి ప్రతి ఒక్కళ్ళని ప్రతి లేడీస్ని కూడా వాళ్ళు మోటివేట్ చేయడం, వాళ్ళు కూడా సంచులు కూడా తెచ్చుకోవడం, అంటే రోజు రెగ్యులర్గా తెచ్చుకునే విధానాన్ని తీసుకొచ్చాం. అయితే ఇంకా కొంత, అలాగే స్కూల్ పిల్లలకి కొంతమంది తోటి ఒక క్యాంపెయిన్ నిర్వహించి, ఈవెన్ అందులో ఈటీవీ వాళ్ళు కూడా మాతో మెర్జ్ అయ్యి క్యాంపెయిన్స్ నడపడానికి వాళ్ళ సహకారం కూడా అందించారు. దాంట్లో పిల్లలు బ్యాగ్ తెచ్చుకున్నప్పుడు ఎంతవరకు వాళ్ళు ప్లాస్టిక్ యూజ్ చేస్తున్నారు, ప్లాస్టిక్ స్పూన్ కానివ్వండి, ప్లాస్టిక్ డబ్బా కానివ్వండి, వాళ్ళు తెచ్చుకునే టిన్ కానివ్వండి, ఇవన్నీ కూడా తగ్గించాలి. ప్లాస్టిక్ స్పూన్ రెగ్యులర్గా తెచ్చుకునే స్పూన్ ఏదైతే ఉందో అది తెచ్చుకోవాలని చెప్పడం, దానివల్ల కొంతలో కాకపోతే కొంతైనా నివారణ నివారించడానికి అవకాశం ఉంటుంది. అలాగే గుడ్డ సంచులకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. అలాగే మైక్రాన్స్ తగ్గే సంచులు, అంటే మనకు పైనుంచి వచ్చేది పక్కన పెట్టి మన వరకు మనం ఎంతవరకు చేయాలన్న దాని మీద ఎక్కువ ఫోకస్ చేయడం. అలాగే కొన్ని బుర్రకథలు లాంటివి పెట్టి అందరికీ కూడా అవేర్నెస్ తేవడం. చాలా క్యాంప్స్ అండి, డ్వాక్రా మహిళలను కూడా తీసుకుని ప్రతి మీటింగ్లోనూ కూడా ఒక వాయిస్ లాగా తీసుకుని వెళ్ళామండి. ప్లాస్టిక్ నివారించాలన్నది ఒక వాయిస్లా తీసుకెళ్ళాము. అలాగే మేము నవనిర్మాణ దీక్షలు కానివ్వండి, జన చైతన్య యాత్రలు కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా ప్రజలతో ఏదైతే మమేకం అవుతామో అందులో కూడా ప్రతి చోట కూడా ఒక స్లోగాన్ లాగా, అంటే ప్లాస్టిక్ ఫ్రీ సిటీ చేసాం కాబట్టి ప్లాస్టిక్ని ఎక్కడ, అదే పోస్టర్ ఫ్రీ సిటీ, పోస్టర్స్ ఎక్కడ అంటించకూడదు. అలాగే ఓపెన్ డెఫికేషన్ సిటీ కాబట్టి ఎక్కడ కూడా ఓపెన్ డెఫికేషన్ జరగకూడదు, జరిగితే ఫైన్ వేస్తాం. అట్లా ఎవరికైతే కావాలో వాళ్ళకందరికీ కూడా టాయిలెట్స్ ప్రొవైడ్ చేస్తాం. ఈరోజు అన్ని చోట్ల కూడా మనకి ఒక మంచి వాతావరణం కనిపిస్తుంది. అలాగే మెటాలిక్ స్క్రీన్స్ పెట్టి తక్కువ టైంలో ఎక్కువ మనకి గార్బేజ్ లిఫ్ట్ అయ్యే విధంగా కూడా మనం ఈరోజు 3 చోట్ల పెట్టాం మెయిన్ స్పాట్స్లో. అది 10 మందికి ఆదర్శవంతంగా చాలా కార్పొరేషన్స్ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ చూసి, ఈవెన్ మన మినిస్టర్ గారు నారాయణ గారు కూడా, మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారు కూడా చూసి వేరే చోట కూడా పెట్టడానికి ప్రపోజల్స్ తీసుకున్నారు. అది ఒక మన రాజమహేంద్రవరంలోనే ఉండే ఒక మామూలు వ్యక్తి, అంటే ఒక వర్కర్ చేసింది ఇది. అతని ఆలోచన నుంచి పుట్టిందే ఈ మెటాలిక్ మెకానికల్ స్క్రీనర్. ఆ సిస్టమ్ని మనం తీసుకొచ్చాము. అలాగే ఒకటండి, అది ఏంటంటే ఒక బండి నడవాలంటే 2 చక్రాలు, మేయర్ అవనివ్వండి, కమిషనర్, 2 చక్రాల్లో పనిచేస్తే ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా వెళ్తాయి. అలాగే నా కమిషనర్స్ అందరూ కూడా ఒక సక్సెస్ బాటలో నేను 4-5 కమిషన్లు చూశాను. అందరూ కూడా ఒక మంచి వాతావరణంతో ఏది చెప్తే అది, అంటే అది ఏది చెప్తే అంటే అది కానీ కాంట్బట్ పొజిషన్ కాదు, మంచిగా మంచి పరిపాలన అందించాలంటే ఏ విధంగా వెళ్ళాలి, ఆ విధానాలతో వెళ్ళినప్పుడు మనం ఎలాగా వాళ్ళని ఇన్పుట్ ఎలా ఇస్తే అవుట్పుట్ కూడా మనం అలా తీసుకుంటామని చెప్పినప్పుడు ఆ విధానంలో వెళ్ళడం జరిగింది. అది మనం సక్సెస్ అనేది ఖచ్చితంగా మాకు రీచ్ అయిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది మేయర్ గారి అంతరంగం, సుమారుగా 5 ఏళ్ళు జరిగిన మొత్తం అన్ని కార్యక్రమాలు చెప్పారు. ఆవిడ రాజకీయ భవిష్యత్తు మరి మున్ముందు కూడా బాగుండాలని కోరుకుంటూ మరోసారి మళ్ళీ కలిసే ప్రయత్నం చేద్దాం. అంతా సార్, నమస్తే.